హలో మిత్రులారా యూక్లిడ్ జామితి యొక్క పరిచయం అనగా ఇంట్రొడక్షన్ టు యూక్లిడ్స్ జామెట్రీ యొక్క ఈ వీడియోకు స్వాగతం ఈ వీడియోలో మనం యూక్లిడ్ యొక్క నిర్వచనాలను అంటే యూక్లిడ్స్ డెఫినీషన్స్ గురించి చర్చిద్దాం పదండి ప్రారంభిద్దాం జ్యామితి అంటే రేఖాగణితం యొక్క ఉత్పత్తికి సంబంధించిన కొంత చారిత్రక నేపథ్యంతో జ్యామితి అంటే జామెట్రీ ఈ పదం ఎలా ఉద్భవించిందంటే గ్రీకు భాషలోని రెండు పదాలు జియో మరియు మెట్రిన్ని చేర్చడం ద్వారా జియో అంటే అర్థం భూమి మరియు మెట్రిన్ అంటే కొలత దీనివల్ల ఏం తెలుస్తోందంటే జ్యామితి అనే పదం భూమిని కొలవలసిన అవసరం కారణంగా ఉద్భవించిందని మిత్రులారా గణిత శాస్త్రం యొక్క ఈ శాఖ అంటే జ్యామితి ఇటీవల ఉద్భవించిందని మీరనుకుంటున్నారా లేదు పురాతన కాలం నుండి ప్రతి నాగరికత ద్వారా దీన్ని వివిధ రూపాల్లో అధ్యయనం చేయడం జరిగింది ఈజిప్షియన్లకు నైలు నది వరదలు వచ్చినప్పుడల్లా వారి పొలాల సరిహద్దులు కొట్టుకుపోయినప్పుడు ఆ సరిహద్దులను అదే విధంగా పునర్నిర్మించడానికి వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొనేవారు సమస్యలను పరిష్కరించడానికి ఈజిప్షియన్లు అనేక జ్యామితీయ పద్ధతులు మరియు నియమాలను అభివృద్ధి చేశారు కాలువలు మరియు పిరమిడ్లను చూస్తే వారు తమ జ్ఞానాన్ని కూడా వాటి నిర్మాణంలో ఉపయోగించారని మనం సులభంగా చెప్పగలం భారత ఉపఖండంలో కూడా త్రవ్వక సమయంలో దొరికిన హరప్ప మొహంజోదారో వంటి నగరాల రూపకల్పన మరియు అమరికలను చూస్తే మనం సింధు నాగరికత ప్రజలకు కూడా జామితిపై విస్తృతమైన పరిజ్ఞానం ఉందని అంచనా వేయవచ్చు కేవలం చూసి మాత్రమే కాక వేదాలు గ్రంథాలను చదవడం ద్వారా జ్యామితి పరిజ్ఞానం యొక్క ఆధారాలను కూడా మనం కనుగొన్నాము అథర్వణ వేదంలో పేర్కొన్న శ్రీయంత్రంలో ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన తొమ్మిది సమద్విబాహు త్రిభుజాలు నిక్షిప్తపరచబడ్డాయి త్రిభుజాలతో చేసిన ఈ చిత్రంలో మొత్తం త్రిభుజాల సంఖ్యను మీరు చెప్పగలరా వీటిని ఏ విధంగా అమర్చడం జరిగిందంటే నుండి నలభై మూడు చిన్న చిన్న త్రిభుజాలను రూపొందించారు జ్యామితి సమాచారం ఒక తరం నుంచి మరొక తరానికి మనకు మౌఖికంగా లేదా తాళపత్ర గ్రంథాల్లో రాయబడిన సందేశాల రూపంలోనూ లభిస్తూ ఉంది కొన్ని నాగరికతలు అంటే బేబిలోనియా భారత్ మరియు రోమ్లలో జ్యామితి కేవలం ఆచరణాత్మక దృష్టికోణం కలిగి ఉన్న అంశాలకు మాత్రమే పరిమితమైంది కాని గ్రీకు వంటి నాగరికతల ప్రజలు జ్యామితి వెనుక దాగి ఉన్న విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపించారు గ్రీకు గణిత శాస్త్రజ్ఞుడు థేల్స్ మొదట ఏదైనా ఒక వృత్తం యొక్క వ్యాసం ఆ వృత్తాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది అని కనుగొన్నారు మిత్రులారా ఇప్పటికీ మీరు గ్రీకు గణిత శాస్త్రవేత్త పైథాగ్రస్ పేరు వినుంటారు ఆయన థేల్స్ యొక్క శిష్యుడే పైథాగ్రస్ మరియు అతని సహచరులు కలిసి అనేక జ్యామితి ధర్మాలను కనుగొన్నారు ఇంకా జ్యామితీయ సిద్ధాంతాలను అభివృద్ధి చేశారు అప్పటి గ్రీకు గణిత శాస్త్రజ్ఞులందరూ జ్యామితిని వారు నివసించిన ప్రపంచంలోని సైద్ధాంతిక నమూనాగా అంటే ఆబ్స్ట్రాక్ట్ మోడల్ భావించారు మరియు వారి చుట్టూ ఉన్న వస్తువులను చూడటం ద్వారా బిందువు అంటే పాయింట్ రేఖ అంటే లైన్ మరియు తలం అంటే సర్ఫేస్ భావనలను అభివృద్ధి చేశారు ఘన వస్తువుల అధ్యయనం ద్వారా కూడా వారు కొన్ని భావనలను అభివృద్ధిపరచారు అంటే ఘన వస్తువులకు ఆకారం ఉంటుందని కొలత ఉంటుందని స్థితి ఉంటుందని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకువెళ్లవచ్చని అవి త్రిమితీయంగా ఉంటాయి అంటే అవి మూడు అంటే డైమెన్షనల్గా ఉంటాయి మిత్రులారా వీటి సరిహద్దులను అంటే బౌండరీస్ను తలం అంటారు మరియు తలం యొక్క ద్విమితీయంగా అంటే టూ డైమెన్షన్స్ ఉంటాయి మరియు వాటికి ఎలాంటి మందం ఉండదు తలం యొక్క సరిహద్దులను వక్రం అంటే కర్వ్స్ లేదా సరళ రేఖలు అంటారు అనగా ఒక కోణం వన్ డైమెన్షనల్ ఉంటుంది ఈ రేఖల చివరల బిందువులు ఉంటాయి ఇంకా వాటికి ఎలాంటి కొలతలు అంటే డైమెన్షన్స్ ఉండవు ఈజిప్టులోని అలెగ్జాండ్రియాకు చెందిన గణిత ఉపాధ్యాయుడు యూక్లిడ్ తన ఎలిమెంట్స్ అనే పుస్తకంలో ఈ విషయాలన్నింటినీ నిర్వచనాలుగా క్లుప్తంగా రాశారు అందులో అతను అప్పటివరకు తెలిసిన గణితశాస్త్రం యొక్క జ్ఞానాన్నంతటినీ సేకరించారు ఆ పుస్తకాన్ని పదమూడు అధ్యాయాలుగా విభజించి ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క పేరు పెట్టారు మిత్రులారా ఆ నిర్వచనాలను చూద్దాం మొదటి నిర్వచనం ఒక బిందువు అంటే దానికి ఏ భాగం లేనిది ఇక్కడ వారు భాగాన్ని నిర్వచించలేదు రెండవ నిర్వచనం ఒక రేఖ వెడల్పులేని పొడవు అంటే రేఖకి వెడల్పు ఉండదు ఇక్కడ పొడవు మరియు వెడల్పు కూడా నిర్వచించబడలేదు మూడవ నిర్వచనం ఒక రేఖ యొక్క రెండు చివరలు బిందువులు అనగా రేఖ ముగిసే చోట దానిని బిందువు అంటారు నాల్గవ నిర్వచనం ఈ విధంగా ఉంటుంది ఒక సరళ రేఖ ఎటువంటి రేఖంటే అది బిందువులతో సమంగా ఉండే రేఖ అంటే మనం ఎలా చెప్పవచ్చంటే అనేక బిందువులను కలిపిన మీదట ఒక రేఖ తయారవుతుంది ఐదవ నిర్వచనం ఏమిటంటే ఒక తలంకి పొడవు మరియు వెడల్పు మాత్రమే ఉంటాయి అంటే మనం ఏం చెప్పవచ్చంటే దానికి మందం ఉండదని ఆరవ నిర్వచనం చెప్తుంది తలం యొక్క అంచులు రేఖలు అవుతాయని అంచులు అంటే పరిధి ఇక ఏడవ నిర్వచనం చెప్తుంది ఒక సమతలం ఎలాంటి తలం అంటే తుల్యంగా సరళ రేఖలను కలిగి ఉంటుంది అంటే తలం మీద అనేక రేఖలు ఉండవచ్చని మనం చెప్పగలం మిత్రులారా యూక్లిడ్ ద్వారా నిర్వచించబడిన నిర్వచనాల్లో అనేక పదాలను నిర్వచించవలసిన అవసరం ఉంది మొదటి నిర్వచనంలోని భాగం రెండవ మరియు ఐదవ నిర్వచనంలో పొడవు మరియు ఎడల్పు మొదటి నిర్వచనంలో భాగాన్ని వైశాల్యం అంటే స్థానాన్ని ఆక్రమించేది అని నిర్వచించాము అయితే ఇక్కడ మనకి వైశాల్యాన్ని నిర్వచించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అంతం అనేది లేకుండా మనకు సుదీర్ఘమైన నిర్వచనాలు లభిస్తాయి ఈ కారణంగా గణిత శాస్త్రవేత్తలు జ్యామితి యొక్క కొన్ని పదాలను నిర్వచించలేదని భావించారు మిత్రులారా ఈ పాఠ్యాంశంలో ఇంతే ఈరోజు మనం యూక్లేడ్ యొక్క నిర్వచనాలను అంటే యూక్లేడ్స్ డెఫినీషన్స్ గురించి చర్చించాము తదుపరి వీడియోలో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు